జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్ లో దాడి జరిగింది. జగన్ విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన భుజంపై కత్తితో దాడి చేశారు. ఆయన ఎడమ భుజానికి స్వల్ప గాయమైంది. ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం. అయితే ఈరోజు థర్స్డే, శుక్రవారం ఆయన ప్రతి శుక్రవారం హైదరాబాద్ లో అవినీతి కేసుల విషయంలో కూడా ఆయన కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఆ పర్ణంలోనే ఆయన విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి రానున్నారు. దాంట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో పొడిచినట్లుగా కూడా మనం ఆ విజువల్స్లో చూస్తున్నాం. బ్లీడ్ అవుతున్న విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం. సో అయితే ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆ వెయిటర్ శ్రీనివాస్ను పోలీసులకు అప్పగించారు. అసలు వెయిటర్ ఎందుకు ఈ విధంగా చేశాడు, లేకపోతే ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. వైసీపీ అధినేత జగన్పై విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది. జగన్ విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన భుజంపై కత్తితో దాడి చేశారు. ఆయన ఎడమ భుజానికి స్వల్ప గాయమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, అసలు ఇంతకీ ఎందుకు ఆ వ్యక్తి దాడి చేశారు, ఇప్పుడు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది, వివరాలు ఏమైనా తెలిసాయా, ఎందుకు చేశారు, లేకపోతే ఎవరైనా చేయించారా, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా? మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వరకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే ఆయన మధ్యాహ్నం 2 గంటలకంతా ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రేపు కోర్టులో హాజరు కావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు ప్రజా సంకల్ప యాత్ర, ప్రతి గురువారం ప్రజా సంకల్ప యాత్ర నుంచి మధ్యాహ్నం 2 గంటలకల్లా హైదరాబాద్ చేరుకుంటారు. అందులో భాగంగానే ఈ రోజు పాదయాత్ర ముగించుకొని విశాఖ ఎయిర్పోర్ట్ లోని లోపలికి వస్తున్నారు. అక్కడ ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకుంటాను అని చెప్పి కూడా దగ్గరకు రావడం ఉంది. దగ్గర తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. సెల్ఫీ తీసుకోవడానికి కూడా వచ్చారు. సెల్ఫీ తీసుకుని సడన్ గా ఆయన పైన హత్యా ప్రయత్నం చేయడానికి కూడా చేసినట్లు మనం అందుతున్నటువంటి సమాచారం. అయితే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఆ వ్యక్తి ఎవరైతే జగన్ పైన దాడికి పాల్పడ్డారో ఆ వ్యక్తి స్థానికంగా ఉన్నటువంటి క్యాంటీన్ లో పనిచేస్తున్న వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు గుర్తించారని చెప్పి పార్టీ సమాచారం అందినటువంటి, పార్టీ కార్యాలయానికి అందినటువంటి సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి స్పీకర్ సేపట్లో ఇక్కడికి చేరుకుంటారనగా ఒక్కసారిగా ఈ యొక్క ఘటన జరగడంతో, అంటే అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ వైఫల్యం కావడంతోనే ఈ రకమైనటువంటి ఘటన జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో కాసేపటి కింద పార్టీ ఎమ్మెల్యే రోజా కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్లిపోతున్నటువంటి ఈ సమయంలో ఒక్కసారిగా ఇలాంటి వార్త రావడంతో పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పార్టీ కార్యాలయం చేరుకుంటున్నారు. ప్రస్తుతం రోజా కూడా, రోజాతో పాటు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా పైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అయితే ఎవరైనా ప్రేరేపితం చేస్తే ఈ రకమైనటువంటి దాడి జరిగిందా, లేకపోతే ఎలా జరిగిందన్న దానికి సంబంధించి కూడా వారు ప్రాథమికమైనటువంటి సమాచారం తీసుకొని మీడియాతో రియాక్ట్ కావాలని చూస్తున్నారు. ఈ రోజు ఉదయం బయలుదేరాలని చెప్పి జగన్ దాదాపు కేవలం కొన్ని 5 కిలోమీటర్లు మాత్రమే ప్రజా సంకల్ప యాత్ర పెట్టుకున్నారు. అది ముగించుకున్న తర్వాత కూడా ఆయన బయలుదేరి రావడం జరిగింది. ప్రస్తుతం విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర జరుగుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భాగంగా ఈ రేపు 10 గంటలకు కోర్టు హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో జగన్ ఈ రోజు చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా ఇలా జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, అలాగే వైఎస్ఆర్ హెడ్ క్వార్టర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి లోటస్ పాండ్ ఆఫీస్ లో కూడా కాస్త ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా జగన్ పైన దాడి జరగడానికి సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన వర్గాలు అందరూ కూడా షాక్ లో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ప్రేరేపితం చేశారా, లేకపోతే ఎవరైనా ఉన్మాది ఏమన్నా లోపల ఎయిర్పోర్ట్ లోపల సెల్ఫీ తీసుకుంటాను వచ్చి దాడి చేశారా అన్న దానికి సంబంధించి కూడా ఎలా జరిగింది ఘటన అన్న దానిపైన మొత్తం ప్రస్తుతం పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించిన సమాచారం కూడా తీసుకుంటున్నారు. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ లో చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో చేరుకున్న తర్వాత ఆయన లోపలికి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా లోపలికి వస్తున్నటువంటి సందర్భంలో లోపల ఉన్నటువంటి ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకుంటాను అని దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చిన తర్వాత సడన్ గా జగన్ పైన ఒక కత్తి లాంటిది, అంటే ఆ కత్తి మనం చూడొచ్చు ఫొటోస్ లో కానీ దీంట్లో కానీ ఎన్టీవీ చూపిస్తుంది ఎక్స్క్లూజివ్ గా, ఆ కత్తి ఏదైతే ఉందో దాన్ని తీసుకుని జగన్ పైన దాడి చేయబోవడంతో ఒక్కసారిగా బ్యాక్ జరిగాడు. ఇలాగా సెక్యూరిటీ, జగన్ కి సంబంధించిన సెక్యూరిటీ కూడా అలర్ట్ కావడంతో వాళ్ళంతా కూడా మొత్తం అలర్ట్ కావడంతో జగన్ కి ఎడమ భుజం మీద మొత్తం ఆ కత్తి లోపలికి దుచ్చుకుపోయినటువంటిగా
మనకు దృశ్యాల్లో కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా పార్టీలో ఉన్నటువంటి నేతలంతా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎయిర్పోర్ట్ లోనే ముఖ్యంగా ప్రజా సంకల్ప యాత్రలో నుంచి ఎక్కడ జరిగితే అక్కడ సెక్యూరిటీ అడుగుతున్నాం. ఆయన ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పటి నుంచి కానీ హైదరాబాద్ చేరుకున్నప్పటి నుంచి ఇంటికి చేరుకుంటే వరకు కూడా సెక్యూరిటీ అడుగుతున్నాం. గత కొద్ది నెలలుగా ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏపీ డీజేపీ కూడా అనేక రకాలుగా లేఖలు రాయడం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ లోపల లాంజ్ ఏదైతే ఉందో ఆ లాంజ్ లోపల ఏకంగా దాడి జరగడంతో అక్కడ వైఫల్యం సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే లోపల ఉన్నటువంటి వ్యక్తి ప్లాన్డ్ గా చేశారా ఎలా చేశారా అన్న దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే జగన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డందుకు వారు కాస్త ఆందోళన లేకపోయినా కానీ కొద్దిగా ఈ రకమైనటువంటి దాడి జరగడం దానికి సంబంధించి, ఎందుకంటే ఇంకా 50 రోజుల పాటు ప్రజా సంకల్ప యాత్ర ఉంది, ఆ తర్వాత ఈ 50 రోజుల వ్యవధిలో హైదరాబాద్ కి కోర్టుకు హాజరు కావడానికి పలుమార్లు రావాల్సినటువంటి సందర్భంలో జగన్ పైన ఈ రకంగా దాడి జరగడానికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆలాపరంగా ఈ యొక్క దాడి జరగడంతో మాత్రం పార్టీకి నేతలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రస్తుతం షాక్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. దినకర్, జనరల్ గానే మనం ప్రజా సంకల్ప యాత్రలో చూసాము చాలా మంది ప్రజలు అభిమానులు కార్యకర్తలు గానీ ఆయన వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఉండడం అవన్నీ మనం చూస్తూ వచ్చాం. బట్ ఎయిర్పోర్ట్ లో అంటే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వైఫల్యాన్ని పక్కన పెడితే ఆయన దగ్గర ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తున్నట్లు అంటే ఒక సెల్ఫీ తీసుకున్న టైంలో కత్తి తీసుకొని లేదా పొడిచే అంత అవకాశం ఇచ్చేంత వరకు మిగిలిన వారు కానీ చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ గానీ కూడా ఏం చేస్తున్నట్లు అంటే జగన్ తో పాటు ఒక ప్రతిసారి కూడా ప్రజా సంకల్ప యాత్ర ముగిసి గురువారం కూడా ఆయన ఎయిర్పోర్ట్ కు వచ్చినప్పుడు కాన్వాయ్ లో 4 నుంచి 6 మంది వరకు సెక్యూరిటీ ఉంటారు, అలాగే ప్రైవేట్ సిబ్బంది కూడా వస్తారు. అయితే గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సిబ్బంది మాత్రం ఆయన ఎయిర్పోర్ట్ దాంట్లో ఎయిర్పోర్ట్ ద్వారం నుంచి ఫ్లైట్ ఎక్స్చేంజ్ వరకు కూడా కొద్ది దూరం వరకు వస్తారు. ఆ తర్వాత లోపల లాంజ్ లో జరిగినంత వరకు కూడా జగన్ తో పాటు సెక్యూరిటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా సెక్యూరిటీ కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఈ రకమైనటువంటి దాడి జరుగుతుందని ఊహించలేదు, ఎందుకంటే ప్రతిపక్ష నేతగా అలాగే ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అందరితో మాట్లాడుతూ వారిని కలుస్తూ వారితో ప్రత్యేకమైనటువంటి సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈ వ్యక్తి కూడా ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ వ్యక్తి కూడా సెల్ఫీ తీసుకోవడానికి వచ్చారని భావించారు. జగన్ కూడా అక్కడికి సెల్ఫీ తీసుకుంటున్నట్టుగానే భావించారు. తీరా చూస్తే ఆయన చేతిలో ఉన్నటువంటి ఒకసారిగా ఆ చిన్న కత్తితో దాడి చేయడంతో షాక్ గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే సెక్యూరిటీ పైన కూడా, ఎందుకంటే జగన్ కి పర్సనల్ గా ఉన్నటువంటి ప్రభుత్వ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ మనతో మాట్లాడడానికి రోజా ఉన్నారు. ఏం మీకు ఎలాంటి ప్రాథమిక